పేలులమని కాంగ్రెస్ నాయకులమని కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్ కు పిలిచి అవమానిస్తుంటే హింసిస్తుంటే వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదురించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెత్తుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు పేలులమని కాంగ్రెస్ నాయకులమని కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్ కు పిలిచి అవమానిస్తుంటే హింసిస్తుంటే వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదురించి నిలబడి నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెత్తుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు ఇలాంటి వాళ్ళను తెలంగాణ జాతి క్షమించదు.